ஆசீர்வாத் அம்மனு இந்த கம்மணி வந்த உஷா அத்தியா ఈ గోంగూర పులుసు ఆకులు తీసుకున్నాం కదా, దీన్ని కాసేపు ఉడికించుకోవాలి. ఈలోగా దానికి ఏమేమి అవసరమో ఏమేమి కావాలో చెప్తాను, జాగ్రత్తగా విను. ఇప్పుడు గోంగూర ఇంకా గోంగూర ఆకు పచ్చిమిరపకాయలు వేసి ఒక 5 నిమిషాల పాటు వాటిని ఉడకబెడదాం. ఓకే, ఈలోగా దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను, జాగ్రత్తగా విను. చెప్పండి. గోంగూర పులుసుకు కావాల్సిన పదార్థాలు: 1 కట్ట గోంగూర, శనగపప్పు ఉడికించి పక్కన పెట్టుకోవాలి, కొద్దిగా పచ్చిమిరపకాయలు, పసుపు, కారము, ఉప్పు రుచికి తగినంత, మెంతులు, ఆవాలు, మినప్పప్పు, దోసకాయ ముక్కలు, నూనె. సో ఇది పచ్చి శనగపప్పు అదే. శనగపప్పుని కాసేపు నీళ్ళలో నానబెట్టి విజిల్ 1 విజిల్ కొట్టించేదాకా ఉడికించానమ్మా నేను, సరేనా? ఇదిగో కలర్ రంగు మారిపోయింది చూడమ్మా. దీన్ని ఇలా తీసేసి వాసన చూసావా ఎలా వస్తుందో, ఫుల్లటి వాసన. స్టవ్ ఆఫ్ చేసే కింద. ఇది హీట్ అయిపోతుంది. అవన్నీ సిమ్ చేయి. సిమ్ చేసావు కదా, దాంట్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేయి. చాలా సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇలా ఉడికించుకున్న గోంగూర ఆకును పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా. అత్తయ్య గారు, ఇన్నేళ్ళు మా ఇంట్లో ఉన్నాను కానీ మా అమ్మ ఒక్కసారి కూడా నాకు అసలు ఏ పని చెప్పలేదు. మీరు ఎంత బాగా చెప్తున్నారు, అచ్చి మా అమ్మలాగా. ఇందాకే మా అమ్మ ఏం చెప్పలేదన్నోమని. అవునా? ఇప్పుడు ఈ గోంగూర ఆకు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, ముందుగా దీంట్లో తాలింపు వేసుకోవాలి. ఆవాలు, నూనె ఎక్కువైతే పక్కన పెట్టేద్దాం, స్టవ్ ఆఫ్ చేద్దాం. ఓకే, అలా కూడా చేయొచ్చా? లేకపోతే ఇవి మాడిపోతాయి. ఏదైనా పోపు వేసినప్పుడు నూనె ఎక్కువ వేడైపోతే స్టవ్ ఆఫ్ చేసి మనం పోపు వేసుకోవచ్చు. నాకు చాలా విషయాలు తెలిసిపోతున్నాయి అత్తయ్య. ఒక్క విషయం, ఇందులో నూనె వేసావు కదా, కొద్దిగా ఆవాలు, కొద్దిగా మినప్పప్పు, కొన్ని 10 గింజలు మెంతులు వేసాను. ఓకే, వేసాను కదా. ఇప్పుడు ఇందులో ఈ ఉడికించిన గోంగూర నువ్వు కాస్త దూరం జరుగు. ఇంకా చాలా చూడమ్మా ఉషా. అత్తయ్య, ఇక్కడ గోంగూర పులుసు అంటే ఇందులో చింతపండు లేదేంటి అనుకోవద్దు. పులుసు అంటే అవును, కరెక్ట్, చింతపండు కంపల్సరీ కదా. అలాంటి డౌట్లు సహజమే రావడము. గోంగూర పులుపు, పులుపు కాబట్టి దాని రుచి పులుపు కాబట్టి మనము చింతపండు వేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ దానికి పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు వేయాల్సిన లేదు. కొత్త వస్తువులకి పాత వస్తువులకి తేడా బాగా తెలుసు కదా అత్తయ్య గారు. ఒక్కసారి అలా జరిగిందని మీరు ప్రతిసారి పొగిడేస్తే ఎలా అత్తయ్య గారు? ప్లీజ్ అత్తయ్య గారు, అలా పొగడకండి, నాకు ఎలాగో ఉంది. ఉషా, అలా పొగుడుతుంటేనే కదమ్మా నువ్వు చేసే ఘనకార్యాలన్నీ నీకు గుర్తుంటాయి. ఓ, మీరు అలా వచ్చారా? ఉడికించిన శనగపప్పు వేస్తున్నాను. ఉడికించిన శనగపప్పు 1 కప్పు శనగపప్పు? 1 కప్పు కాదమ్మా, అంటే గోంగూర కట్ట ఒకటి ఉందనుకో, దానికి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఏంటి ఉడికించిన శనగపప్పు? సరే, ఇందులో నేను కొద్దిగా కారము, ఉప్పు, పసుపు వేసాను. ఆల్రెడీ మిక్సీ ఎక్కువ వేశారు కాబట్టి కారం కొంచెం కొద్దిగా వేసాను. ఉషా, కొన్ని నీళ్ళు వేసాను. ఇది కొద్దిగా, ఇది ఇలా గ్రేవీగా ఉంది కదా. అవును, దీనికి వేరుగా తాలింపు పెట్టుకోవాలి కంపల్సరీ. ఓకే, కామన్గా పులుసులో తాలింపులు వేస్తారంట. వేస్తారు కదా, అంటే ఫ్రై ఐటమ్స్కి ఎక్కువ తాలింపులు వేస్తారని విన్నాను నేను. పులుసులో కూడా తాలింపులు ఉంటాయంటారా? అంటే ఫ్రై ఐటమ్స్లో తాలింపు వేరమ్మా. మీరు అమ్ములకి ఎంతో కష్టపడి నేర్పిస్తున్నారు కానీ ఇప్పుడు నేనే వారసురాలు అత్తయ్య గారు మీకు. మీ ఇంటి కోడల్ని, మీ తర్వాత నేనే నెక్స్ట్ మహారాణి. కష్టమేం లేదమ్మా, ఇష్టంగానే ప్రేమగానే నేర్పిస్తున్నాను, అది కూడా ప్రేమగానే నేర్చుకుంటుంది. అక్కడ వాళ్ళకి వండి పెడుతుంది. ఇప్పుడు మీ అమ్మ నీకు నేర్పిలేదు కదమ్మా. అవును, ఇప్పుడు నాకు ఎంత ఇబ్బంది అవుతుంది. అలా రేపు తన అత్తకి ఇబ్బంది కావద్దుగా. ఓహో, ఎంత ముందు జాగ్రత్త. తాళం పెట్టేశాను కదా, అయిపోయింది. ఇది ఆవాలు వేసా, మినప్పప్పు వేసా, కొద్దిగా మెంతులు వేసా. ఓకే, ఇదిగో మన గోంగూర పులుసు కొద్దిగా మరుగుతుంది. స్టవ్ ఆఫ్ చేసేయాలి, తాలింపు దీన్ని పైనుంచి వేసేయాలి. వా, తాలింపు కూడా చిటపట చిటపట. అంతే, రెడీ గోంగూర పులుసు. రెడీ పులుసు రెడీ.
అప్పుడే అప్పుడే ఇంత సింపుల్ కదా. నువ్వు ఒక ఫ్లోర్ ఎక్కినంత కూడా కాదు, వంట చేయడం అంటే ఏ గంటలు తరబడి చేయడం అనుకున్నాను. నిజంగా షాపింగ్ కాంప్లెక్స్ లో ఒక ఫ్లోర్ ఎక్కినంత కాదమ్మా వంట. చాలా సింపుల్ అంతే. ఉషా, ఇప్పుడు గోంగూర పులుసు రెడీ అయిపోయింది. ఓకే, గోంగూర పులుసు తయారు చేసే విధానం చెప్తాను, జాగ్రత్తగా విను. వింటాను. ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో తగినన్ని నీళ్లు వేసి ఈ గోంగూర ఆకును పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించాలి. అలా ఉడికించిన ఆకుని నీళ్లు వంపి తీసి పక్కన ఉంచుకోవాలి. ఓకే. ఇప్పుడు స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని నూనె వేసి అది కాగాక అందులో ఒక 10 గింజలు ఆవాలు మినప్పప్పు వేసి చిటపటలాడగానే వెంటనే ఈ ఉడికించి పెట్టుకున్న గోంగూరని అందులో వేసుకోవాలి. వేసి అది మగ్గేలోపే దాంట్లో దోసకాయ ముక్కలు, ఉడికించి పక్కన పెట్టుకున్న శనగపప్పు, కొద్దిగా పసుపు, రుచికి తగినంత ఉప్పు, కారం పొడి వేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. అది చిక్కబడుతుంటే దాంట్లో కొద్దిగా నీళ్లు వేసి కొద్దిగా పులుసులాగా పెట్టి అది మరి ఒక 5 నిమిషాల పాటు మగ్గించాలి. ఈలోగా స్టవ్ మీద మళ్ళీ పాన్ పెట్టి నూనె వేసి మళ్ళీ ఆవాలు మినప్పప్పు మెంతులతో తాలింపు పెట్టి దాన్ని ఆ పులుసులో మరిగే పులుసులో వేసేస్తే మన గోంగూర పులుసు రెడీ. ఆశీర్వాద్ అమ్ములు వింటా కమ్మని వంటా.